నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. లిక్కర్ కేసులో తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. ఎండలు బాబోయ్, ఎండలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన, జగన్ కు బ్రహ్మరథం పడుతున్న జనం. ముమ్మరంగా తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం, ఎమ్మెల్యే భూమనకు మంగళ హారతులతో స్వాగతం. ఆత్మీయ సమావేశంలో అభ్యర్థి అభినయ్ రెడ్డి. వెంకన్న దర్శనంలో అందరూ విఐపీలే, సత్ఫలితాలను ఇస్తున్న శ్రీవాణి సేవా టికెట్లు. టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి ముందు చూపుతో హుండీలో కాసుల గలగల. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మద్యం పాలసీ కేసులో మనీ ల్యాండరింగ్ కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించగా ఆ గడువు మార్చి 28న ముగిసింది. దీంతో కోర్టులో కేజ్రీవాల్ ని హాజరుపరచగా మరో 3 రోజుల పాటు కస్టడీని పొడిగించింది. కోర్టు విధించిన ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో జరిగిన అవకతవకలకు కేజ్రీవాల్ కీలక కుట్రదారి అని వాదించారు. పాలసీ రూపకల్పనలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్నారని, క్రైమ్లో వసూళ్ల నిర్వహణలో కేజ్రీవాల్ పాలు పంచుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ పాలసీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని 2022లో గోవాలో జరిగిన ఆప్ ఎన్నికల ప్రచారానికి వినియోగించారని ఏఎస్జి రాజు కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని, ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. కేజ్రీవాల్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కొందరు సాక్షుల వాంగ్మూలాలు మినహా కేజ్రీవాల్ అక్రమాలకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్ కి 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అశేష జనవాహినితో జగన్ మమేకమై ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజు సోమవారం అనంతపురం జిల్లాలోని బత్తలపల్లిలో కొనసాగింది. ఈ యాత్ర ఆద్యంతం రైతులతో మాటామంతి, అనారోగ్య మహిళకు ఓదార్పు, పార్టీ నాయకులతో సుదీర్ఘ మంతనాలతో సాగింది. అలాగే తెలుగుదేశం నుంచి కొంతమంది నాయకులు, కార్యకర్తలు వైకాపాలో చేరారు. వారికి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. విభేదాలు ఉన్న నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయపరిచారు. మొత్తం మీద ఈ యాత్రలో ముఖ్యమంత్రి జగన్ జనంతో మమేకమై ముందుకు సాగారు. యాత్ర మధ్యలో అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలిని జగన్ పలకరించారు. ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మరికొంత దూరంలో రైతు కూలీలు మహిళలతో మాట్లాడారు. మహిళా రైతులు వేరుశనగ పంటను సీఎంకు చూపించారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. రైతుల కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. వారికి తానున్నానని సీఎం భరోసా కల్పించారు. బస్సు యాత్రకు పోటెత్తిన జనం పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కొన్ని చోట్ల భారీ గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. స్థానిక నాయకులు గొర్రెపిల్లను ముఖ్యమంత్రికి బహుకరించారు. అశేష జనం మధ్య బస్సు యాత్ర ముందుకు సాగింది. టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకెళ్తోంది. అటు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఇటు వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. నిత్యం జనం మధ్యనే ఉంటున్నారు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం స్థానిక 19-20వ డివిజన్ల పరిధిలో భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భూమన కరుణాకర్రెడ్డి ఇంటింటా జన నీరాజనాలు అందుకున్నారు. అడుగడుగునా స్థానికులు ఆదరించారు. భూమనపై ఉన్న తమ అభిమానాన్ని ప్రజలు పెద్ద ఎత్తున చాటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఔదార్యం, భూమన అభినయ కృషితో పూర్తి చేసిన నూతన రోడ్ల నిర్మాణాల పట్ల హర్షం ప్రకటిస్తూ కొత్త రోడ్ల మీదే రంగురంగుల ముగ్గులేసి స్వాగతం పలికారు. ఇళ్లపై నుంచి పూల వర్షం కురిపిస్తూ ప్రచారాన్ని ముందుకు నడిపించారు. అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కండువాలు కప్పుకొని పార్టీ జెండాలను భుజానకెత్తుకొని ప్రచారం చేపట్టారు. ఇటు భూమన కరుణాకర్రెడ్డి ఇంటింటికి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అవ్వాతాతల పెన్షన్ కష్టాలకు కారణమైన చంద్రబాబును, చంద్రబాబు కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని భూమన పిలుపునిచ్చారు.
వ్యవస్థ మీద విరుచుకుపడ్డటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చాలా కుట్రపూరిత ఆలోచనతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి ఒక ఆయుధాన్ని వాడి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి వాలంటీర్లను పెన్షన్లను ఇచ్చేటువంటి కార్యక్రమాలకు వాడకూడదు అని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆదేశం ఇప్పించినారు. ఎంత దుర్మార్గం అంటే అవ్వాతాతల ఇండ్లకే ఐదేండ్లుగా వాళ్ళు నేరుగా వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపి నిరంతరము అవ్వాతాతలకు తోడు నీడగా ఉన్నటువంటి వాలంటీర్లను ఉద్దేశపూర్వకంగా కక్షతో కసితో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎంత దుర్మార్గంగా అయితే మాట్లాడుతున్నారో దానికి పరాకాష్ఠగా ఈ రోజున వాలంటీర్లను అవ్వాతాతల దగ్గర ఇండ్లకి వెళ్లకుండా చేసినారు. అవ్వాతాతలందరూ కూడా గ్రహించాలి, పెన్షన్దారులందరూ గ్రహించాలి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు గ్రహించాలి. చంద్రబాబు యొక్క ఈ మోసాన్ని చూడాలి. మీ ఇండ్లకు వచ్చి మీకు ఎంతో సేవగా ఇస్తున్నటువంటి పెన్షన్లని ఈ రోజున ఈ దుర్మార్గపు రాజకీయులైనటువంటి పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కల్పిస్తే తిరుపతిని రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి తెలిపారు. సింగాలగుంటలోని మహిళల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి విచ్చేసి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు జగనన్న అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు తాను ఇక్కడికి రాలేదని, పుట్టి పెరిగిన ఊరుకు చేసిన అభివృద్ధిని తెలిపేందుకు మీ వద్దకు వచ్చానని అన్నారు. మహిళలందరూ సహకరించి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. స్థానికేతరుడైన వ్యక్తికి ఓటు వేస్తే తిరుపతి అభివృద్ధి జరగదని, స్థానికుడిగా నిత్యం అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తినైన తనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇవే కాదు, మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను నేను ఇంకో 2 ఏళ్లలో పూర్తి చేయబోతున్నా, ఇక్కడ ఆపేయడం లేదు. ఇవన్నీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నానంటే ఈ ఊరి మీద నాకున్నటువంటి ప్రేమ, ఈ ఊరి మీద నాకున్నటువంటి మమకారం, నా బొడ్డు కోసి ప్రాంతం తిరుపతి, ఇక్కడ నేను పుట్టి పెరిగిన ఆయనకి ఇంత మమకారం ఈ ఊరితో ఉంటుందా? నేను ప్రేమించినంతగా, మీరు ప్రేమించినంతగా బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తి ఈ నగరాన్ని ప్రేమించగలడా అని ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మనమందరం కూడా చిరంజీవి గారిని గెలిపించాం. మనకందరూ మనమంతా సినిమాలు చూస్తూ ఉంటాం, మన చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. మా నాయన మీద పోటీ చేశాడు, నేను ఇంకా తప్పక మా నాయన పోటీ చేశానే కానీ నేను కూడా చిరంజీవికి వేసి ఉంటాను లేదంటే. కానీ చిరంజీవి ఏం చేశాడు, ఈ ఊరిని వదిలిపోయాడు. 2 సంవత్సరాల్లో రాజీనామా చేశాను. ఆయన్ని కలవాలంటే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక్క లెటర్ కూడా ఎమ్మెల్యే లెటరు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు దక్కలేదు. ఈయన రేపు గెలిస్తే మనం ఇన్ని బెంగళూరుకు పోయి కలవాలా? అలాంటి పరిస్థితి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. నేను మన తర్వాత తరం కోసం తిరుపతిలో ఐటీ పరిశ్రమలు తెప్పించడంలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున మౌలిక వస్తువుని తిరుపతిలో కల్పిస్తున్నారు. ఎన్నికల కోడ్ వెంకన్న భక్తులకే కాదు, టీటీడీకి కూడా కలిసి వచ్చింది. విఐపీలు తగ్గిపోవడం, సిఫార్సు లేఖలను రద్దు చేయడం లాంటి అంశాలు సర్వదర్శనం చేసుకునే భక్తులకు మరింత సమయం కలిసి వచ్చేలా చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం, నిత్యం భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం. క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలని ప్రయాసపడే భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి కొండకు చేరుకోవడం నిత్యకృత్యం. ఆపద మొక్కుల స్వామి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల కొండపై శ్రీవారి దర్శనం ఒక పెద్ద టాస్క్. సర్వదర్శనంతో పాటు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం, సిఫార్సు లేఖలతో విఐపి దర్శనం, ప్రోటోకాల్, శ్రీవారి ట్రస్ట్, డోనర్స్ ప్రివిలైజ్, ఇలా పలు రకాలుగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండెక్కుతారు. నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా ఎవరి దారి వారిది అన్నట్లుగా తిరుమల కొండకు చేరే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లోనే ఉంటుంది.
శ్రీవారి సర్వదర్శనం కోసం గంటల తరబడి కాదు, రోజుల తరబడి క్యూలైన్లో వేచి ఉండే భక్తులు క్షణం పాటు వెంకన్న దర్శనం చేసుకుని కష్టాన్నంతా మర్చిపోతారు. ఇలా కొండ మీద శ్రీవారి భక్తులు పడుతున్న అగచాట్లకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. సామాన్య భక్తుడికి సంతృప్తికర సర్వదర్శనం చేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టైం స్లాట్ టోకెన్లను జారీ చేయడం, ఆన్లైన్లో ముందుగానే టికెట్లను జారీ చేయడం చేస్తోంది. మరోవైపు సిఫార్సు లేఖలపై ఆధారపడకుండా శ్రీవాణి ట్రస్ట్ కింద 10,000 రూపాయలు డొనేషన్ చెల్లిస్తే ప్రివిలైజ్గా 500 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా కొండకు వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తుండగా, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం సర్వదర్శనం భక్తులకే కాదు వీఐపీలకు సిఫార్సు లేఖల గోల లేకుండా చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు దాదాపు 4,000 మందికి పైగా భక్తులు సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ దర్శనాలను పొందుతూ వచ్చారు. వీఐపీల బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి ట్రస్ట్, డోనార్స్, ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే భక్తులకు దాదాపు 4 గంటల సమయం టీటీడీ కేటాయిస్తూ వచ్చింది. కోడ్ అమల్లోకి రావడంతో వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసిన టీటీడీ ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజుకు 200కు మించడం లేదు. మరోవైపు శ్రీవారి టికెట్స్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే భక్తులతో కలిపి వీఐపీల సంఖ్య 2,000కు మించకపోవడంతో సర్వదర్శనానికి కేవలం గంట సమయం మాత్రమే పడుతోంది. వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించని టీటీడీ వీఐపీలకు ఇబ్బంది కలగకుండా శ్రీవాణి టికెట్లను అన్లిమిటెడ్ చేసింది. గతంలో 500 టికెట్లు ఆన్లైన్లో, మరో 500 టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టీటీడీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అవసరమైనన్ని టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయలు డొనేషన్ చెల్లించే భక్తుడు 500 రూపాయల టికెట్ కొనుగోలు చేసి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం అందుబాటులోకి రావడంతో శ్రీవాణి టికెట్లకు గిరాకీ పెరిగింది. రోజుకు దాదాపు 2,000 వరకు శ్రీవాణి టికెట్లను విక్రయిస్తున్న టీటీడీ శ్రీవారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలుగుతోంది. వీఐపీలు తగ్గిపోవడంతో వారికి కేటాయించిన సమయం సర్వదర్శనం భక్తులకు కలిసి వస్తోంది. గంటకు 4,500 మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ క్యూలైన్ మేనేజ్మెంట్ చేస్తుండటంతో సామాన్య భక్తుడికి సంతృప్తికర దర్శనం అందుతోంది. అంతేకాకుండా తిరుమల వెంకన్న ఆదాయం కూడా అంతకంతకు పెరుగుతోంది. గత 25 నెలలుగా వరుసగా హుండీ ఆదాయం 100 కోట్లకు పైగా నమోదవుతుండగా మార్చి నెల ఆదాయం కూడా 118 కోట్లకు చేరుకుంది. ఎన్నికల కోడ్ అమలుతో శ్రీవారి ఆదాయం అమాంతంగానే పెరిగింది. ఒకవైపు వేసవి సెలవులు, పరీక్షలు రాసిన విద్యార్థుల మొక్కులు, మరోవైపు ఎన్నికల సమయంలో మొక్కులు తీర్చుకునే వారి సంఖ్య పెరగడంతో తిరుమల కొండ కూడా కిటకిటలాడుతోంది. అదే రీతిలో వెంకన్న హుండీ కూడా గలగలలాడుతోంది. ఎన్నికల కోడ్తో 16 మార్చి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయడం, శ్రీవాణి టికెట్లు అడిగినన్ని ఇవ్వడంతో ఆదాయం పెరిగింది. ఏ ఒక్కరి సిఫార్సు అవసరం లేకుండానే శ్రీవాణి టికెట్ను కొనుగోలు చేసి వెంకన్నను దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పించడం పట్ల భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెంకన్న భక్తులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్స్ కోటాను పెంచిన టీటీడీ ఈ మేరకు గణనీయంగానే ఆదాయం పొందింది. గత 15 రోజుల వ్యవధిలో 22,752 శ్రీవాణి దర్శన టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు శ్రీవాణి దర్శన టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి 22.75 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చారు. దీంతో వరుసగా 25వ నెలలో కూడా 100 కోట్ల మార్కును దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. మార్చి నెలలో శ్రీవారికి హుండీ ఆదాయం 118 కోట్లు వచ్చింది. రోజుకు సగటున దాదాపు 18 గంటల పాటు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండగా నిన్న ఒక్కరోజే 81,224 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4.35 కోట్ల రూపాయలు హుండీ ద్వారా ఆదాయం లభించింది. ఎన్నికల కోడ్తో సర్వదర్శనం చేసుకునే భక్తులకు సంతృప్తికర దర్శనం కలుగుతోంది. ఎండలు టారెత్తిస్తున్నాయి, నిప్పుల కుంపటిలా వాతావరణం మారుతోంది. విపరీతమైన ఉక్కపోత చెమటలతో ఇప్పటి నుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులుగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. వడగాల్పుల హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఎక్కువగా బయటకు రాకుండా ఉండాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లవలసి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే వెళ్లాలి. మధ్యాహ్నం వేళ వెళ్లవలసి వస్తే గొడుగులు లాంటివి ఉపయోగించాలి. నీటి బాటిళ్లను వెంట ఉంచుకొని తరచూ తాగుతూ ఉండాలి. ఎండాకాలంలో ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, ఆందోళన, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం.
రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతీ నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని పొన్నల జేజిరెడ్డికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. దేవుణ్ణి సుప్రభాతంతో ఆయన గానంతోనే నిద్ర లేపుతున్నారు. అలాంటి మంచి గాయకుడు మన ఘంటసాల గారు రాత్రి ఏకాంత సేవలో కూడా ఆయన గానంతోనే ఆయన ఏకాంత సేవ తీరుతారు. అలాంటి మంచి గాయకుని విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీ మాకు పుష్పాలంకరణ భాగ్యం మాకు కలగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన గానానికి మరణం లేదు. అలాంటి మంచి గాయకుని ఘంటసాల గారి విగ్రహాన్ని పుష్పాలంకరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణత తర్వాత సాంకేతిక విద్యను అభ్యసించడం వల్ల అనేక ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. తిరుపతి పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ ద్వారకానాథ రెడ్డి మాట్లాడుతూ నేటి నుండి పాలిసెట్ శిక్షణా కోర్సులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఏప్రిల్ 27న పాలిసెట్ పరీక్షలు నిర్వహించనున్నామని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష రాసేందుకు ఎక్కువ మంది విద్యార్థులు మక్కువ చూపుతున్నారని తెలిపారు. అందుకుగాను విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించడం శుభపరిణామమని, పాలిటెక్నిక్ విద్యను అభ్యసించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉండడమే కాకుండా త్వరగా ఉపాధిని పొందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. 30 మంది స్టూడెంట్స్ అటెండ్ అయి ఉన్నారు. అందరికీ ఫ్రీ కోచింగ్ మెటీరియల్ ఇచ్చేసాము. ఈ కోచింగ్ ఈ నెల 24 వరకు ఉంటుంది. 25వ తారీఖున టెస్ట్ పెట్టేసి ఆ రోజు కన్క్లూడ్ చేస్తాము. పాలిసెట్ 27/4/2024 ఎగ్జామ్ ఉంటుంది. 11-1 దీనికి అందరూ ప్రిపేర్ అయ్యామని చెప్పాము. ఇంకా స్ట్రెంగ్త్ కూడా రేపు నుంచి ఎక్కువ అవుతుంది. ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి 1:30 వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొందరు వెయిట్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని అహోబిల పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికం దర్శించుకున్నారు. అహోబిల మఠంపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను పీఠాధిపతి శ్రీరంగనాథ మహాదేశికన్ తీవ్రంగా ఖండించారు. అహోబిల దేవస్థానానికి మఠం తరపునే ఆభరణాలు చేయించాం తప్పిస్తే దేవస్థానం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయాన్ని మఠం పొందలేదని అన్నారు. దేవస్థానంలో గుప్త నిధుల కోసం ఎలాంటి తవ్వకాలు జరగలేదని అన్నారు. అహోబిల మఠపు ప్రధాన శిష్యుడు ఆయనకు అంత ఉజ్జంది ఉత్సత కోసమే ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరు కూడా మాకు దేవుడు దర్శనం చాలా బాగా చేసి అన్నీ ఉపకారం చేస్తారు. అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని సర్వక్షేమం కలిసి ప్రార్థన చేస్తాము. వైసీపీకి తాము రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాము ఏ పార్టీలో చేరబోతామని 2-3 రోజుల్లో తిరుపతి ప్రజానికానికి తెలియజేస్తామని అన్నా సోదరులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా రామకృష్ణ, అన్నా రామచంద్రయ్య, అన్నా మల్లీశ్వరి మాట్లాడుతూ తాము రానున్న రోజుల్లో ఏ పార్టీలో చేరబోతామనే అంశాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తామని, ఇప్పటికే బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు తమని పార్టీలోకి ఆహ్వానించారని, మమ్మల్ని వెన్నంటి ఇన్ని సంవత్సరాలు నడిపించిన మిత్రులు, శ్రేయోభిలాషుల యొక్క సూచనలు, సలహాల మేరకు ఏ పార్టీలో చేరబోతామన్న అంశం అతి త్వరలో మీడియాకు తెలియజేస్తామని తెలిపారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను రాజీనామా చేయదలుచుకున్నాను. అది తెలియజేయడానికి మీ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే మా కుటుంబం పట్ల ఆది నుంచి అణగదొక్కడం అనేది మీరందరూ కూడా గమనించినారు, మీ అందరికి కూడా తెలియదు కాదు. అంతేగాని మేమే పదవిని కానీ మేమైతే అడగలే. మా ఇంటికి వచ్చి మీకు మేయర్ ఇస్తానని వాళ్ళు ప్రలోభ పెట్టినారు, కానీ మాకు కావాలని అయితే మేము ఏ రోజు వాళ్ళని అడగలేదు. గౌరవం లేని చోట ఉండలేం కదండి. పంజాయికినే లోటస్ ఫండ్కి తీసుకుపోయేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర కండువగా పిచ్చింది మీరే కదా. ప్రాధాన్యత లేని చోట పనిచేస్తామా? ఇండిపెండెంట్గానే గెలుస్తాం. ఈ రోజైనా కూడా ఇండిపెండెంట్గా రాజీనామా చేసి కావాలంటే రండి, పోటీ చేయమనండి ఎవరినో. మేము ఇండిపెండెంట్గానే కూడా గెలుస్తాం. రేపైనా సరే మేము రాజీనామా ఇప్పుడుగానే సరే రేపు తెల్లారితే పెట్టమనండి. ఎవరు వస్తారు రమ్మనండి, మేము గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రయత్నాలు అయితే మేము చేస్తాం. పార్టీలో చేరినా చేస్తాం, పార్టీలో చేరకపోయినా చేస్తారు. మా కుటుంబము ఇక్కడ ఉన్నటువంటి 400-500 మంది కింద ఉంటున్నారు.
వాళ్ళందరికీ కూడా మేము ఒక దారి చూపించాలి, మా ప్రాంతం డెవలప్ కావాలి, రోడ్లు వేయాలి, డ్రైన్స్ కట్టాలి, మా జనానికి ఉన్నటువంటి సమస్యలు ఉండవు, విపరీతమైన సమస్యలు, ఏదో ఒక పార్టీలో నిర్ణయం తీసుకోవడం కోసం మేము రేపో ఎల్లుండో అందరితో కూర్చొని మాట్లాడి, మా తమ్ముడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాం, తీసుకోమని చెప్పం, తీసుకుంటారు. కానీ నేను మాత్రం బీసీ కండవేనే కప్పుకుంటాను. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను చూసిన వాడిని, అన్ని రాజకీయాలలో ఎదిగి ఇబ్బందులు పడినటువంటి వాడిని, నా కుటుంబము, మా పంచాయతీ, మా టౌన్లో మాకున్నటువంటి ఫాలోయర్స్ ఒక నిర్ణయం త్వరలో తీసుకుంటున్నాము. డౌట్ అయినాడు సార్, అయినాడు, ఆయనే కాదు కాంగ్రెస్ వాళ్ళు అయినారు, బీజేపీ వాళ్ళు అయినారు, ఎంపీగా ఇచ్చిన ఆయన అయినాడు, ఈ శ్రీనివాసులు అయినాడు, ప్రతి ఒక్కరు మాతో కాంటాక్ట్లోకి వచ్చినారు. ఎందుకంటే మేము జన మనుషులు, మా మేము జనానికి వ్యతిరేకం కాదు, లీడర్లకు వ్యతిరేకం కాదు, ఎమ్మెల్యేకి కూడా మేము వ్యతిరేకం కాదు, మాకు చేసిన ద్రోహం గురించి మాట్లాడుతున్నాం. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా వార్డు సచివాలయాల్లో ఈ నెల 3వ తేదీ బుధవారం నుంచి పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అరుణ వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి అన్ని రకాల పెన్షన్లను సచివాలయ పరిధిలో అందజేస్తామని, అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ల పంపిణీకి స్లాట్లను కేటాయిస్తామని తెలిపారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో మనకి 16,637 పెన్షన్స్ ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్స్కి సంబంధించి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మాకు ఇప్పటివరకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా ఏదైతే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్, అలాగే మాకు వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఎంసీసీ కోడ్ ఉంది కాబట్టి మనం ఈసారి వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో మనం పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నాము. సో పెన్షన్ పంపిణీ అనేది మనకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది. మనకి ఉన్న అందరూ పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా సకాలంలో పెన్షన్ అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, డిఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొని పేదలకు, ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను అందజేశారు. డిఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తమవంతు సేవా దృక్పథంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ సేవ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ భాషాకు అభినందనలు తెలియజేశారు. వాళ్ళకు ఒక ఆసరాగా ఉండడము వాళ్ళకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇకపోతే ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత చూసి ఇవి మీరు కూడా ఇందులో భాగస్వాములై పత్రిక వాళ్ళు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేస్తే ఇంకొకరు ఉన్నవాళ్ళు కూడా అరే మున్న భయ్యానే ఇలా చేస్తున్నాడు, మనకెందుకు, మనం ఎందుకు చేయకూడదు అని కనీసము ఒక 10 మంది మారినా కూడా అది ఇంకా అటువంటి ఆ 10 మంది ఇంకొక 10 మంది ఇంకొక 10 మంది అలాగా ఎంతో మంది ఈ విధంగా ఈ సేవా తత్పరతతో మనము మన దేశము ఎంతో అభివృద్ధి చెందుతాను కోరుకుంటూ. నిజంగా ఆయన చెప్తున్న మాటలు ఈరోజు 147వ సారి ఆయన పంచుతున్నాడంటే ఎంత ఆయన కష్టపడుతున్నాడు అర్థమవుతుంది. ఎవరి దగ్గర ఆయన ఆశించకుండా ఆయన సొంత డబ్బులతో చేస్తున్నాడు అనడం ఇంకో విశేషము. చాలా సంస్థలు చూసింటాం, అంటే ఆ సంస్థలు మనము వేరే విధంగా చెప్పట్లేదు, ఎక్కడన్నా కలెక్ట్ చేసి ఇస్తుంటారు. మరి ఈయన స్వయం ఆయన డబ్బులతోనే ఇస్తున్నాడు అనడం అనేది కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఆయనకి ఇంత మంచి భావన కలిగింది. దీన్ని ఇక్కడ చూసిన ప్రతి వికలాంగులకి ఆయన దత్తత తీసుకున్నట్టు ప్రతి నెల ఇవ్వడం అనేది ఒక విశేషము. శ్రీకాళహస్తిలో డిఎస్పీ కార్యాలయం నుంచి డిఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాళహస్తిలోని 4 మాడవీధుల నందు కేంద్ర సాయుధ బలగాలు కవాతు కార్యక్రమం నిర్వహించారు. డిఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా శ్రీకాళహస్తిలో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు కార్యక్రమం నిర్వహించామని, పట్టణంలోని ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తూ నేడు కేంద్ర స్థాయిలో బలగాలతో కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. ఈ నెల 3వ తేదీన చిత్తూరులో జరగనున్న ముఖ్యమంత్రి జగన్ పర్యటన విజయవంతం చేయాలని చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి రెడ్డప్ప, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరులోని వైసీపీ కార్యాలయంలో విజయానందరెడ్డి, రెడ్డప్ప మీడియా ప్రతినిధులతో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. తిరుపతి బెంగళూరు హైవేలో బైపాస్ రోడ్డు నయాగర పెట్రోల్ పంప్ పక్కన చిత్తూరుకి 14 కిలోమీటర్ల దూరంలో ఈవినింగ్ 4:00 సీఎం గారి ప్రోగ్రామ్ సిద్ధం. చిత్తూరు సిద్ధం, మేమంతా సిద్ధం, మా ప్రజలు సిద్ధం, మా బూతులు సిద్ధం, మా పట్టణం నొక్కేదానికి జనాలు సిద్ధం. చిత్తూరు నగరం మెకానిక్
మైదానం వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ రావడం ఖాయమని అన్నారు. ఉనికి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు. నేను ఇదివరకు మీకు అందరికీ తెలుసు రైల్వే కమిటీ మెంబర్గా ఉన్నాను, కూడా కొన్ని విషయాలు కొన్ని మంజూరు చేయించినాను. కుప్పంలో కూడా చాలా పెండింగ్ ఉన్నవి, 100 బ్రిడ్జ్లు అవుతారేమి, ఎక్స్లేటర్ అవుతుందేమి, ఫ్లైఓవర్ అవుతుందేమి, అన్నీ కూడా మంజూరు చేయించినాను. అదేవిధంగా మల్లారెడ్డి రైల్వే స్టేషన్ కూడా ఎక్స్పాండ్ కానీ ఫ్లైఓవర్ కానీ రోడ్డు కూడా 2 కిలోమీటర్లు ఎంపీ నిధులతోనే తెలిపిస్తున్నాను. నేను ప్రస్తుతం ఆ ప్రజెంట్ ఏంటంటే రైల్వే నుంచి డిఫెన్స్కు మారినాను. ఎన్నికలైన వెంటనే ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మటుకు నేనే స్వయంగా అక్కడుండి మంజూరు చేయించి ఆర్డర్ కాపీ కూడా విజయానందరెడ్డి కూడా ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి ఆర్డర్ కాపీని ఈయన పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రైల్వే అధికారులతో సంప్రదించి మినిస్టర్ గారితో సంప్రదించి ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని పెట్టేదానికి శాయశక్తి ప్రయత్నించేదే కాదు మంజూరు ఆర్డర్. వాలంటీర్లపై టీడీపీ నేతలకు ప్రేమ పుట్టుకు రావడం ఆశ్చర్యంగా ఉందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. సోమవారం చిత్తూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మేయర్ అముద, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు పొగడడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నేతలు రాహుల్ రెడ్డి, మధు, జ్ఞాన జగదీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడుతూ బిసానత్తం నుండి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న 4 అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 1,60,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతోపాటు 4 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సిఐ ఈశ్వరెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ వెహికల్స్ లో, ఆ 4 వెహికల్స్ లో మనకు కర్ణాటక మద్యం అధిక మొత్తంలో కర్ణాటక మద్యము తో పట్టుకో ఉన్నారు. సో మొత్తం 4 బైక్స్, 4 మెంబర్స్. ఆ తర్వాత ఈ మద్యం ఒక క్వాంటిటీ వచ్చి 4,224 టెట్రా ప్యాకెట్ సంబంధించినది. మొత్తం లీటర్స్ లో చూస్తే 406 లీటర్స్ వచ్చింది మనకు. వర్త్ అబౌట్ 1.66 లాక్స్ సంబంధించిన కర్ణాటక మద్యము. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ బిసానత్తం బార్డర్ లో ఉన్న మనకి శ్రీ మారుతి వైన్ షాప్, అంటే కర్ణాటకలో ఉన్న శ్రీ మారుతి వైన్ షాప్ అక్కడ ఉన్న షాప్ నుంచి తీసుకొస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి అక్కడి నుంచి లోడ్ చేసుకుని మనకు ఏపీలో తీసుకొస్తుండగా మన ఎస్ఎస్ టీం వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద మేము గుడిపల్లి ఎస్ఐ గారు వీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో మేనేజర్ ఒక రోల్ కూడా ఉన్నట్టు మేము ఇన్వెస్టిగేషన్ లో తీసుకొచ్చాము. అతను కూడా త్వరలో అరెస్ట్ చేసి అతను కూడా రిమాండ్ పంపిస్తాము. వచ్చేటటువంటి యాత్రికుల సౌకర్యార్థం విలాసవంతమైన హోమ్ స్టేలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శ్రీ బాలాజీ హాస్పిటాలిటీ అండ్ హోమ్ స్టే ప్రొప్రైటర్ కుంటముక్కల కుమార్ నాయుడు తెలిపారు. అందరికీ నచ్చేలా మెచ్చేలా అత్యాధునిక సదుపాయాలతో హైటెక్నాలజీ రూమ్లను నిర్మించామని, 7 కొండలవాడి పాదాల చెంత స్వామివారి అనుగ్రహంతో 7 హోమ్స్టేలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, సరసమైన నాణ్యమైన ధరలకే ఈ హోమ్స్టేలలో రూమ్లు లభిస్తాయని, 3 బెడ్రూమ్ లగ్జరీ, 2 బెడ్రూమ్స్, 24/7 వాటర్ సప్లై, విచ్చేసేటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా సర్వీసులు అందజేస్తామని కుంటముక్కల కుమార్ నాయుడు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 71,160 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,356 రూపాయలు. వెండి 1 కేజీ ధర 77,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 79.70 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లిక్కర్ కేసులో తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. ఎండలు బాబోయ్ ఎండలు, యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన. జగన్ కు బ్రహ్మరథం పడుతున్న జనం. ముమ్మరంగా తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్యే భూమనకు మంగళ హారతులతో స్వాగతం. ఆత్మీయ సమావేశంలో అభ్యర్థి అభినయ్ రెడ్డి. వెంకన్న దర్శనంలో అందరూ వీఐపీలే. సత్ఫలితాలను ఇస్తున్న శ్రీవాణి సేవా టికెట్లు. టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి ముందు చూపుతో హుండీలో కాసుల గలగల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.